బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించేందుకు సిబిఐ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బుచ్చిబాబును ఈ నెల 8వ తేదీన సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణకు సహకరించకపోవడంతో అతన్ని కోర్టులో హాజరుపరచగా 3 రోజుల సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బుచ్చిబాబును ప్రశ్నించాలని ఈడీ కోర్టును కోరింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ మరో 2 రోజుల పాటు ప్రశ్నించనుంది. ప్రస్తుతం తీహార్ జైల్లో బుచ్చిబాబు ఉండగా అక్కడే ప్రత్యేకంగా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తుండగా ఆమెకు గతంలో ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, గోరంట్ల బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు పలువురిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. చార్జ్షీట్ లో కూడా పలువురు పేర్లను ప్రస్తావించాయి. అందులో ప్రధానంగా చూస్తే గోరంట్ల బుచ్చిబాబు ఉన్నారు. ఆయన్ని ఈ నెల 8న సిబిఐ అధికారులు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రత్యేక కోర్టులు ప్రవేశపెట్టారు. అనంతరం కస్టడీకి తీసుకుని కూడా ప్రశ్నించారు. అయితే సహకరించలేదన్నట్టుగా సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఇదే కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే అటు ప్రాథమిక ఛార్జ్షీట్లతో పాటు అనుబంధ ఛార్జ్షీట్లను కూడా ఇటు దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేస్తున్నాయి. అందులో తెలుగు రాష్ట్రానికి సంబంధించి కనుక చూస్తే తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల పేరు ఉంది. అలానే ఏపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, హరిచంద్రారెడ్డి అరబిందో డైరెక్టర్, వీళ్ళందరి పేర్లు కూడా ప్రస్తావించారు. దీనికి సంబంధించి వీళ్ళంతా సౌత్ గ్రూప్ ని నిర్వహిస్తున్నారు, వీళ్ళంతా నియంత్రిస్తున్నారు అన్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు గతంలో కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద ఆడిటర్ గా పనిచేశారు. ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నట్టుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్న నేపథ్యంలోనే ఆ 100 కోట్ల ముడుపులు ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరాయి, అందులో బుచ్చిబాబు పాత్ర ఏంటి అన్నది తెలుసుకునేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు రేపు ఆయన్ని విచారించబోతున్నారు. ప్రస్తుతం అయితే సిబిఐ అరెస్ట్ చేయగా గోరంట్ల బుచ్చిబాబు ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన రిమాండ్ ఖైదీగా ఆ జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవే ప్రత్యేక కోర్టులో అనుమతి కోరుతూ విచారించేందుకు పిటిషన్ దాఖలు చేశాయి. దాన్ని విచారించిన ఎంపీ నాగ్పాల్, ఎవరైతే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఉన్నారో, అనుమతించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీహార్ జైల్లోనే బుచ్చిబాబుని విచారించనున్నారు. ఇప్పటికే ఆయన పైన గతంలో సిబిఐ అధికారులు అనేక ప్రశ్నలు స్పందించినప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు రేపు ఆయన్ని విచారిస్తున్నారు. అసలు సౌత్ గ్రూప్ ఎందుకు ఏర్పాటు చేశారు, దాని నుంచి ఏ రకంగా మనీ లాండరింగ్ జరిగిందన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే ఈడీ అధికారులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ గ్రూప్ ని నియంత్రిస్తున్నది ఎవరు ఏంటి అనేది ఇప్పటికీ చార్జ్షీట్లు ప్రస్తావించారు కాబట్టి అందులో తన పాత్ర ఏ విధంగా ఉంది, ఆ ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ఏ విధంగా వెళ్ళాయి, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మరి హవాలా మార్గంలో వెళ్ళాయా లేదంటే ఆన్లైన్ లో వెళ్ళాయా ఆఫ్లైన్ లో ఏ విధంగా వెళ్ళాయి అన్నది మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనేక ప్రశ్నలను సంధించి సమాధానం కాబట్టి అవకాశం ఉంది. మరి ఈ కేసులోనే ఇప్పటికే అమిత్ అరోరాకి సంబంధించిన చార్జ్షీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి వీళ్ళందరి పేర్లను కూడా దర్యాప్తు సంస్థలు ప్రస్తావించిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ రోజు రేపు గోరంట్ల బుచ్చిబాబుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తారు. ఆయన ఏం చెప్తారు అన్నది మాత్రం ఇక్కడ కీలకంగా మారనుంది. గోరంట్ల బుచ్చిబాబు చెప్పే సమాధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసి తదుపరి ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముందుకైతే వెళ్ళనున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నేతాజీ.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీకి వెళ్తాం. కీప్ వాచింగ్ 99.2.